న్యాయ వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేకపోతే మనకి ఎవరు రక్షణ? ఖచ్చితంగా జ్యుడిషియరీ అంటే రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. ఎవరో ఒకళ్ళని మనం గనక గట్టిగా నమ్మకపోతే మన బ్రతుకులకు కూడా భరోసా ఉండదు, నమ్మి తీరాలి. కానీ ఆ న్యాయ వ్యవస్థ నుండి న్యాయం ఆశిస్తోంది సమాజం. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాల మీద విచారణ, మగవాడు మగవాడితో ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో ఎందుకు పెళ్లి చేసుకోకూడదు లాంటి విచారణలు జరుగుతున్నాయి. లేకపోతే కనుక వేరే అలాంటి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాల మీద విచారణల కోసం ఏళ్ల తరబడి గడిచిపోతున్నాయి. కానీ నిజంగా ఇవాళ ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? నిజమైన జైళ్లలో ఉండి నలిగిపోతూ లేదా లిటిగేషన్తో తల్లడిల్లిపోతున్న వాళ్ళ సంఖ్య 5 కోట్లు. 5 కోట్ల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్ల కేసులు. వీటన్నిటినీ తీర్చాలంటే 336 సంవత్సరాలు పడుతుంది. ఒకటి కాదు, 2 కాదు, 336 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఎవడు బతుకుంటాడు? న్యాయం ఎక్కడ జరగాలి? వాటిట్లో కదా. దీనికి కదా కోర్టులు ఏదన్నా ఆలోచించాల్సింది. ఏమయ్యా, పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న లిటిగేషన్స్ మీరే పరిష్కరించుకోండి అన, లేదా మాజీ న్యాయమూర్తులతో కమిటీలు వేసేసి చిన్న చిన్న వాటికి కూడా కోర్టులకు వెళ్ళిపోతుంటారు. ఇద్దరు కొట్టుకుంటారు, భార్యాభర్తల గొడవలు కోర్టులకు వెళ్ళిపోతూ ఉంటారు. పక్కింటోడితో భార్యల వల్ల గొడవలు లేకపోతే భర్తల వల్ల గొడవలు వస్తాయి, అట్టండి కొట్టుకుంటుంటారు. అయ్యి ఏళ్ల తరబడి కేసులు, లక్షలకి లక్షల డబ్బులు తగిలేసుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు. అట్లాంటి ఈజీగా సెటిల్ చేసేయచ్చు. లేదా చిన్నపాటి నేరాల్లో శిక్షలు వేగంగా వేసేయచ్చు. అసలు వాడు ఆల్రెడీ జైల్లో ఉన్న టైంని పరిగణలోకి తీసుకుంటే విడుదల చేసేయచ్చు వెంటనే. ఇట్లాంటి కొన్ని వేల కేసులు కాదు, లక్షల కేసులు ఉన్నాయి. ఈ మాట మనం చెప్పట్లేదు, నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఏదైతే ఆర్బిట్రేటరీ కోర్టుకి హెడ్గా ఉన్నటువంటి మధ్యవర్తిత్వానికి సంబంధించిన దానికి ఉన్నారో, ఆయనే చెప్తున్నారు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆలోచించాల్సిన సందర్భం.